తో వివాదాస్పదంగా మారిన వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ సస్పెన్షన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది విచారణ తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ సజ్జలు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి రియాక్షను లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వైసీపీ పరువుని అడ్డంగా తీసేసిన గోరెంట్ల మాధవ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి అధినేత జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా గోరెంట్ల సస్పెండ్ అయితే అనంతపురం జిల్లా మొత్తం డ్యామేజ్ జరుగుతుందని జగన్ సందిగ్ధంలో ఉన్నారా ఇంతకీ జగన్ ఎందుకు భయపడుతున్నాడు వైసీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని జిల్లా నేతలు కార్యకర్తల సమావేశాలు పెట్టి పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టిన అధినేత జగన్కి నేతల వ్యక్తిగత వివాదాలు ఇబ్బందికి గురి చేస్తున్నాయి వైసీపీ నేతల ఆడియో వీడియో లీకులు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని తలనొప్పులు తీసుకొస్తున్నాయి పార్టీలోని సీనియర్స్గా ఉన్న అంబటి మాజీ మంత్రి అవంతి వివాదాలు ఎలాగోలాగా సమిసిపోతాయి అనుకుంటున్న సమయంలో తాజాగా గోరంట్ల మాధవ వ్యవహారం తలనొప్పిగా మారిందట అటు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేక జగన్ ఇబ్బంది పడుతున్నారా అనే ప్రచారమూ జరుగుతోంది అయితే జగన్ ఇంత జరుగుతున్నా వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడానికి రాజకీయ కుల సమీకరణలే కారణమని ప్రచారం జరుగుతోంది వాస్తవానికి అంబటి అవంతిల వ్యవహారం బయటకు వచ్చినప్పుడు వారిపై చర్యలు ఉంటాయని అందరూ భావించారు కానీ పార్టీ తరఫున ఎలాంటి రియాక్షను రాలేదు తరువాత ఎమ్మెల్సీ అనంతబాబు వివాదం పెద్దదివ్వడంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే తాజాగా గోరెంట్ల మాధవిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి జగన్ డైలమాలో పడ్డట్టు తెలుస్తోంది ఎందుకంటే అనంతపురం జిల్లాలో కీలకమైన కురబ సామాజిక వర్గమే ఇందుకు కారణమని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది అనంతపురం జిల్లాలో రెండు ప్రధాన కులాలు కురబ బోయ ఓట్ల శాతం ఎక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే ఈ రెండు కులాలలో బోయ సామాజిక వర్గం పరిటాల కుటుంబానికి దగ్గరగా ఉంటుందని కురబ సామాజిక వర్గం ప్రస్తుతం వైసీపీకి దగ్గరగా ఉంటుందని అక్కడి రాజకీయ నాయకులు చెబుతుంటారు తాజాగా గోరంట్ల మాధవ్ కూడా కురబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి హిందూపురం పార్లమెంట్లో అత్యధిక ఓటు బ్యాంకు కురబ సామాజిక వర్గానిదే అంతేకాదు అనంతపురం జిల్లాలో కురుబ సామాజిక వర్గంలో జాతీయ ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఈ నేపథ్యంలో గోరెంట్ల మాధవ్ను సస్పెండ్ చేస్తే మొత్తం ఆ ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం అయితే ఎన్నికలు మరో ఏడాదిన్నరలో రాబోతుండడంతో సస్పెన్షన్పై ఆచితూచి జగన్ అడుగులు వేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు ఇక గోరెంట్ల మాధవ్ విషయంపై సొంత పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి మాధవ్పై చర్యలు తీసుకుంటే వైసీపీలోని వెనుకబడిన వర్గాలకు చెందిన లీడర్లు దీనిపై పెదవి విరిచే అవకాశం ఉంది గతంలో అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ల వ్యవహారంలో ఎలాంటి యాక్షన్ లేకపోవడం గోరెంట్ల మీద యాక్షన్ తీసుకుంటే కేవలం వెనుకబడిన వర్గాల వారి మీద జగన్ చర్యలు తీసుకోవడం ఏంటి అని ప్రశ్నించే అవకాశం ఉంది అంతేకాదు ప్రతిపక్షాల సైతం ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకొని మాటల దాడులు చేసే అవకాశము ఉంది దానిలో భాగంగా జగన్ గోరెంట్ల మాధవ్ వ్యవహారంలో కొంత వెనక్కి తగ్గుతున్నారనే ప్రచారం జరుగుతోంది ఇక్కడే మాజీ ఎస్వీబీసీ చైర్మన్గా ఉన్న పృథ్వీరాజ్ని ఫ్రంట్ లైన్లోకి తీసుకొని వస్తున్నారు చిన్న ఆడియో టేప్ బయటకు రాగానే ఆయన చేత రాజీనామా చేయించారు ఈ విషయాన్ని కూడా ప్రతిపక్షాలు టార్గెట్ చేసే అవకాశం ఉంది ఈ విషయాలన్నింటినీ బేరీజు వేసుకొని జగన్ నిర్ణయం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు అయితే జగన్ ఏది చేసినా అది రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్తారని సీనియర్ నేతలు చెబుతున్నారు